వెట్రివేల్ మురుగనక్కు అరోహర. ఇవాళ మీకు నేను కాకరకాయ, జీలకర్ర కారం పెట్టినటువంటి కూర ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. దీనికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి ఏమిటంటే, నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. పావు కేజీ కాకరకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కాస్త చింతపండు, కూరకు సరిపడ ఉప్పు, కాస్త పసుపు, కూరకు సరిపడ నూనె, ఇంతేనండి వస్తు సామాగ్రీలు. ఇవి చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చివి మిక్సీలో ఆడి కొట్టుకున్న కారం ఇది. చింతపండు రసం తీసుకున్న నీళ్ళు ఇవి. చింతపండు కాస్త నీళ్ళల్లో పిసికేసి తీసుకున్న రసం ఇది. ఇంతేనండి. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు నేను చెప్తాను. ఒక పావు కేజీ కాకరకాయలని శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఇలాగ పొడుగ్గా చారల్లో తరుక్కోండి. ఈ కూరకి ఇలా ఉంటే కూర చూడటానికి బాగుంటుంది. ఈ చారల్లా తరుక్కున్న తర్వాత నేనేం చేశానంటే, కుక్కర్లో కాస్త నీళ్లు పోసి, ఈ కూరకు సరిపడంత నీళ్లు పోసి 5 విజిల్స్ రానిచ్చి ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇవి ఉడికించి పెట్టుకున్న కాకరకాయలు. సరేనండి, ఉప్పు కానీ పసుపు కానీ చింతపండు కానీ నేను ఏమీ వెయ్యలా. ఇది మాత్రం ఏంటంటే, ఊరకనే తరుక్కున్న తర్వాత ఉప్పు కానీ ఏమీ వెయ్యకుండా కుక్కర్లో పెట్టుకుని ఒక 5 విజిల్స్ రానిచ్చేంత వరకు ఉడికించుకున్నటువంటి కాకరకాయలండి. ఇది ఉడికిన తర్వాత ఏం చేశానంటే, కుక్కర్లో ఉంచి తీసా. అడుగున కాస్త నీళ్లు కనిపిస్తున్నాయి చూసారా, ఆ నీళ్లు అలా ఉండనివ్వండి. ఈ కూర కాస్త తడితడిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇదిగో ముందు ముఖ్యంగా స్టవ్ వెలిగిస్తున్నానండి. అరోహర చాలా సింపుల్ అండి. కూర కాస్త మూకుడు వేడి చేసిన తర్వాత ఇందులో కాస్త నూనె పోస్తున్నానండి. ఆ నూనె చాలు ప్రస్తుతానికి. ఈ మూకుడు వేడెక్కిన తర్వాత ఈ నూనె కాస్త సెగ వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, ఇదిగోండి ఇది ఇందులో వేసేస్తా. ఒక్క నిమిషం, మూకుడు వేడెక్కుతోందండి. మూకుడు వేడెక్కింది, ఇది చూడండి. ఆ నీళ్ళు అందులో పోసేయనివ్వండి. అంతే. ఇవి ఒక పావు కేజీ కాకరకాయ. ఈ కూర చాలా బాగుంటుందండి. ఈ కూర చాలా బాగుంటుంది. ఇలా తరుక్కుంటే ఈ కూర చూడటానికి మంచి రుచిగా ఉంటుందన్నమాట. చూడటానికి కూడా మంచి అందంగా కనిపిస్తుంది. ఇలా చూడండి, ఈ జీలకర్ర ఎండుమిరపకాయలని నేను మిక్సీలో వేసి ఆడేసుకున్నా. మిక్సీలో వేసేసి శుభ్రంగా నేను ఆడేసుకున్నానమాట. అందులో ఉప్పు వేయలేదండి నేను. ఈ కారంలో నేను ఉప్పు వేయలా. ఎందుకు వేయలేదంటే, మనం ఇందులోనే ఉప్పు వేసేస్తామనుకోండి, కూరలో కూడా ఉప్పు వేసామనుకోండి, ఎక్కువైపోతుంది ఉప్పు. అందుకని ఏంటంటే, మళ్ళీ జ్ఞాపకం ఉంటుందో ఉండదో అని చెప్పి నేనేం చేస్తానంటే, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఈ ఎండుమిరపకాయలకి ఈ జీలకర్ర, అంటే ఈ మాత్రం జీలకర్ర మిక్సీలో మెత్తగా ఆడేసుకుంటా. మీరు రోట్లో కొట్టుకున్నా సరే, మిక్సీలో ఆడుకున్నా సరే, మీ ఇష్టమే. ఇది ఆడించి రెడీగా పెట్టుకుంటా. ఇది బంగాళదుంప వేపుడు, అరటికాయ వేపుడు, అన్నింటికి కూడా చాలా బాగుంటుంది. జీలకర్ర కారం, ఇంక ఇందులో వెల్లుల్లిపాయలు అవన్నీ వెయ్యను నేను. ఇది చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేస్ట్ చేసుకునేది వేరే కూర, అందులో కూడా కావంటే వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం కేవలం జీలకర్ర కారం. కూర మాత్రం కాస్త తడితడిగా ఉంటుందన్నమాట, బాగుంటుంది. ఇంకో ఈ మాత్రం చింతపండు అండి. ఈ చింతపండుని కాస్త ఇలా పిసికేసి ఇలాగ నీళ్లు తీసుకుని అట్టే పెట్టుకున్న, మనకి కూరకు ఎంత కావాలో అంత వేసుకుందాం. సరేనా, మీరు చూడండి కూర ఒక్కసారి ఇలాగ నూనెలో మగ్గుతోంది. మీకు ఇవాళ నేను నిమ్మకాయ కారం చేసి చూపించాను కదా, నిమ్మకాయ కారానికి వట్టి పెసరపప్పు చాలా బాగుంటుంది. ముద్దపప్పులోకి పెసరపప్పు వేసుకుని ఒక నిమ్మకాయ కారాన్ని ముద్ద ముద్దకి నంచుకుంటుంటే ఆహా, ఆ రుచి అద్భుతంలేండి. ఇందులో ఏం చేశానంటే, నేను ఈ పెసరపప్పు ఉడుకుతుంది కదా, ఇందులో ఇంత అల్లం ముక్క పచ్చిదే నూరేసి అందులో పడేశా. చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త పసుపు, అలాగే ఇది కూరకు సరిపడ, పప్పుకు సరిపడ ఉప్పు. ముందు ఎప్పుడైనా సరే ఉప్పు తక్కువ వేసుకుందాం, కావాలంటే కలుపుకోవచ్చు, ఎక్కువ వేస్తే తీయడం కదా. అది ఇదిగో పప్పు సిద్ధమైపోయింది. పొద్దున మీకు చూపించినట్టుగా నిమ్మకాయ కారం కూడా రెడీ అయిపోయింది. ఇంకెటొచ్చి ఏంటంటే, ఇదిగో కాకరకాయ.
కూర. ఇప్పుడు ఈ కాకరకాయ ఇలా మొగ్గుతోంది కదా, ఇలా చూడండి ప్రస్తుతానికి ఈ కాకరకాయలో కాస్త పసుపు. ఈ కూరలో అసలు ఉప్పు వేసి ఉడకపెట్టలేదు కదా, ఇదిగో చూడండి ఉప్పు, కూరకు సరిపడ ఉప్పు వేసేసుకుని ఒక్కసారి కలుపుకుని మీకు చూపించేలోగా ఈ ఉడికించడం పని అవుతుందిలే, ఒక పని అయిపోతుందని చెప్పి ముందుగా ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది అయిపోయిందా? అయిపోయిన తర్వాత అంటే జీలకర్ర కారం చూడండి, ఎండుమిరపకాయలు జీలకర్ర కలిపి ఆడుకున్న కారం. ఈ కారం మీకు ఎంతవరకు అవసరమో అంత కారం వేసుకోండి. నేనైతే ఇదిగో ఒక దీంతో నేను చెంచాన్నర కారం వేసాను, అది రెండు దఫాలుగా వేసానుగా, ముప్పావు చెంచా చొప్పున నేను చెంచాన్నర కారం వేసాను. ఒక్కసారి కలిపాం, మళ్ళీ కావాలంటే వేసుకుందాంలే తప్పేముంది. ఈ ఎండుమిరపకాయలు వేయించుకుని కొట్టుకున్న కారం ఈ జీలకర్రతో కాదు, ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర ఇలా ఆడుకున్న కారాన్ని మీరు శుభ్రంగా డబ్బాలో పెట్టుకున్నారంటే బంగాళదుంప వేపుడు, అరటికాయ వేపుడు, దొండకాయ వేపుడు, వంకాయ వేపుడు భలే రుచిలేండి, చాలా బాగుంటుంది ఇది. ఇంకేముంది, అయిపోయింది కూర. ఇంకెప్పుడు చూడండి చింతపండు పులుసు, ఒక్కసారి ఇలా కలిపేసేసి ఈ చింతపండు పులుసుని అట్టేక్కల అంతే, ఏదో కాస్త పులుపు తగలాలి అంతే. పులుపు తగిలితే ఈ కూరకు మంచి రుచి. ఈ పప్పు అయిపోయింది, కట్టేస్తున్నా. ఇంకో చూసారా, కూర కాస్త తడిసడిగా కనిపిస్తుంది కదా, అన్నంలో కలుపుకునేటప్పుడు ఈ కూర కొంచెం చమాయింపుగా రసం రసంగా అన్నంలో కలుపుకుంటూ ఉంటే భలే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కొంతమంది ఇందులో వెల్లుల్లిపాయలు, కొబ్బరికాయ, శనగపప్పు ఇలాంటివన్నీ దంచి కూడా వేసుకుంటారు, అది కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఏం చేస్తానంటే కొంచెం నూనె, అట్టే వేయలేదు కొంచెం, ఎందుకంటే కాస్త దీనికి ఈ కూర ఉడుకుతుంటే. అయిపోయింది కూర, ఒక్క 5 నిమిషాల నుంచి కూర తీసేయడం. చూస్తున్నారండి, ఇది కాకరకాయ జీలకర్ర కారం పెట్టినటువంటి కూర. తింటే వదిలిపెట్టరండి, భలే బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనమందరూ భోజన ప్రియులం కదా, తెలుగువారికి ఇటువంటి భోజనాలు అంటే మహా ఇష్టం. కాబట్టి ఇది చాలా బాగుంటుంది కూర, మీరు చేసుకుని మీరు కడుపు నిండా భోజనం చేసి దీనితో నాకు మీరు చెప్పండి. ఇది తిన్నాక మీ అనుభూతి నాకు చెప్పండి, నేను ఆనందిస్తాను. సరేనా, చూసారా చమాయింపుగా బాగుందా? చింతపండు వేసాం కదా, అందుకని 5 నిమిషాలు చింతపండు పచ్చి పులుపు వాసన పోవాలి కదా, అందుకని కొంచెం ఆ పులుపు పోయేంత వరకు కొంచెం ఇలా ఉంచుతుంది కదా, ఆ నీళ్ళు తీసేయాలా. చూసారా, అలానే పెద్ద నీళ్ళేం కాదు, ఇంకొంచెం చమాయింపు ఉన్నా కూడా బాగుంటుంది, తడి కూరలో నీళ్లు ఉన్నా కూడా ఈ కూర బాగుంటుంది, ఇలాగ ఉన్నా కూడా బాగుంటుంది చాలు. అందుకే నేను కూరకు సరిపడా అంత నీళ్లు పోసుకుని కుక్కర్లో ఉడికించా అంతే. అయిపోయింది కూర, చింతపండు ఉడికిపోయిందిగా. ఇంకా మనం దీన్ని వేడివేడిగా ఒక కప్పులోకి తీసేసుకోవడమే. ఇది మీరు చేసుకుని మీ అనుభూతి నాకు చెప్పండి. సరేనా, మీరందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుష్తో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో ముఖ్యంగా బిడ్డా పాపలతో 3 పువ్వులు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణిలాగా మీరు మీ కుటుంబాలు చల్లగా వర్ధిల్లాలని చెప్పి నేను మురుగరిని ప్రార్థన చేస్తున్నానండి. మళ్ళీ మరొక వంటకంతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు మరి. అలాగే ఇదిగో కాకరకాయ కూర, నిమ్మకాయ కారం పొద్దున చూపించాను కదా, నిమ్మకాయ కారం, దానికి జోడ వట్టిపప్పు, చెప్పాను కదా పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ముద్దపప్పు అని, అదిగో ఇందులో అల్లం వేసి చేశాను అంతే. అయిపోయింది భోజనం అంతే. ఇంకే స్టవ్ కట్టేస్తానండి, కూర అయిపోయింది. అదిగో చూసారా కూర చమాయింపు వస్తుంది, చూసారు ఇంతే.
నువ్వు ఇలాంటి బేసుల్లోకి ఎత్తిపడేసామనుకోండి, శుభ్రంగా భోజనాల దగ్గర పెట్టుకోవచ్చు. సరేనా, అంతే. ఇంకా మనం భోజనాలకి సిద్ధపడదాం. ఇంతేనండి కాకరకాయ, జీలకర్ర కారం పెట్టినటువంటి కూర. సింపుల్, చాలా సింపుల్. అంతే, ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర కలిపి పచ్చిదే ఉప్పు వేయకుండా వేయించుకుని కొట్టుకుని కారం ఓ సీసాలో అట్టె పెట్టుకోండి. ఇలా అడపాదడప మనం ఇలాంటి కూరలు చేసుకునేటప్పుడు వెంటనే అందుబాటులో ఉంటుంది. సరేనా, సర్వే జన సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరం సుబ్రహ్మణ్యేశ్వరం అర్పణమస్తు. అంతే, ఉంటారండి మరి, శుభం భూయాత్.